हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू प्रियास किचन तेलुगु मनं आंध्रा स्पेशल वंकाय पुल्लगूरनी तैयार चेसुकुंदाम दीन्ने वंकाय बज्जी अनि कूडा पिलुस्तारंडी टेस्ट चाला बागुंटुंदी वेडिवेडी अन्नंलोकैना रागि संगटिलोकैना चेसुकुंटे चाला बागुंटुंदी ఇప్పుడు దీనికోసం ఇక్కడ నేను అర కిలో వంకాయలు తీసుకున్నాను ఇవి బాగా లేతగా ఉన్న వంకాయలు తీసుకోండి రెండు ఉల్లిపాయలు కొద్దిగా చింతపండు రెండు నాటు టమాటోలు ఉంటే తీసుకోండి అలాగే మన కారాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి ఇప్పుడు ముందుగా వంకాయ ముక్కల్ని ఈ విధంగా ఉప్పు వేసిన నీటిలో కాసేపు ఉంచుకోవాలి వంకాయల్ని ఒక వంకాయని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోకుండా ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న రెండు ఉల్లిపాయల్ని కూడా సన్నగా ఇలా పొడవుగా తరిగి పెట్టుకోవాలి టమాటోని ఒక టమాటోని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుందాము ఇప్పుడు ఈ కూరను మనము కుక్కర్లో చేసుకుంటే 10 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ముందుగా ఇలా కుక్కర్ గిన్నెలోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా సగానికి తుంచి వేసుకోవాలి అలాగే టమాటోలు ఉల్లిపాయలు కూడా వేసుకుందాము ఉల్లిపాయలు కొన్ని కొంచెం తిరగబాటులోకి పక్కన పెట్టుకుందామండి తర్వాత చింతపండు అలాగే రుచికి సరిపడినంతగా కల్లుప్పు వేసుకోవాలి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ పుల్లగూరలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్ తో కొద్దిగా వాటర్ పోసానండి ఎక్కువ వాటర్ అవసరం లేదు మనకి అన్ని సాఫ్ట్ గా తొందరగా ఉడికిపోయేవి కాబట్టి కొంచెం సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ కి మూత పెట్టి నేను రెండు విజిల్స్ పెట్టాను ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఆ ఎక్సెస్ గా ఉన్న వాటర్ ని ఇలా ఒక గిన్నెలోకి వంపేసుకొని మనం పప్పు గుత్తి తోటి ఆ పచ్చి మిరపకాయలు చింతపండు మాత్రం మెత్తగా నలిగితే సరిపోతుంది వంకాయల్ని మరి ఎక్కువగా మెదపన అవసరం లేదండి అవి చాలా సాఫ్ట్ గా ఉడికిపోయినవే కాబట్టి మనం జస్ట్ ఒకసారి ఇలా పప్పు గుత్తి తో మెత్తగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా పక్క కొంచెం పెట్టుకున్న ఆ నీళ్ళు కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని తిరగమాత పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకుందాము ఇలాంటి పుల్లగూరలు చేసుకునేటప్పుడు ఇలా ఇంట్లో మట్టి పాత్రలు ఉంటే వాటిలో చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ కాగిన తర్వాత పోపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక నాలుగే నాలుగు మెంతి గింజలు కూడా వేసుకోండి తర్వాత ఒక ఎండుమిరపకాయని కూడా ఇలా తుంచి వేసుకొని కొంచెం కరివేపాకు మనం సగం ఉల్లిపాయని ఎత్తి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయని కూడా ఇప్పుడు వేసుకోవాలి అలాగే ఒక పెద్ద వెల్లుల్లిగడ్డను కూడా ఇలా కచ్చపచ్చగా దంచి ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఈ విధంగా మనకి బాగా ఎర్రగా వేగిపోవాలి అప్పుడే పుల్లగూర టేస్ట్ బాగుంటుంది ఈ పోపే మనకి మంచి వాసన వస్తుందండి ఇప్పుడు పోపు చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి ఈ వంకాయ పుల్లగూరనంతా వేసేసుకుందాము చూస్తుంటేనే మనకి కలర్ఫుల్ గా చాలా బాగుందండి తింటే కూడా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఈ పోపులో కాసేపు ఉడికిస్తే వంకాయ పుల్లగూర రెడీ అయిపోతుందండి ఇందులోకి కొద్దిగా ఆ కుక్కర్ కడిగి ఆ వాటర్ వేస్తున్నాను మరి గట్టిగా అయినా చేసుకోవాలనుకుంటే ఆ నీళ్ళు కూడా వేయకుండా అలాగే వదిలేసేయండి లేదంటే మనకి కొంచెం వాటర్ వేసుకుంటే మళ్ళీ మనకి అది ఉడికే లోపల దగ్గరికి వచ్చేస్తుంది ఈ టైంలో మనము ఉప్పు కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలండి నాకైతే అన్నీ చక్కగా సరిపోయాయి ఒకవేళ మీకు కారం తక్కువ అనిపిస్తే ఈ టైంలో కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఇలా లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మనం ఈ వంకాయ పుల్లగూరని దింపేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది రాగి సంగటిలోకైనా అన్నంలోకి తిన్నా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బై అండి